నమస్తే, వెల్కమ్ టు థర్డ్ వాయిస్. ఏపీకి వరాల జల్లులు కురిపిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఇదేంటి ఇప్పటివరకు కూడా ఈ 2 సంవత్సరాల్లో ఏపీని పట్టించుకోవట్లేదు, ఏపీకి చేసిందేం లేదు బీజేపీ ప్రభుత్వం అని అంతా అనుకుంటున్నాము. ఇప్పుడేంటి కొత్తగా వరాల జల్లులు కురిపించడం ఏంటంటే, ఇది ఏపీ ప్రజల కోసం కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోసం కేంద్ర సర్కార్ వరాల జల్లులు కురిపిస్తోంది. అదేనండి, దాదాపు ఒక గత కొంతకాలంగా మనం చూస్తున్నాం అప్పుల కోసం ఏపీ ప్రభుత్వం ఎన్ని తిప్పలు పడుతుందో. ఒక 2 నెలల పాటైతే సతమతం అయిపోయింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి, పింఛన్లు చెల్లించాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, వేలాది కోట్లు కావాలి. కానీ ఖజానాలో చూస్తే ఖాళీ అయిన పరిస్థితి, అనుకున్న స్థాయిలో ఆదాయం రావడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రమే దిక్కంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం పదే పదే కేంద్రం చుట్టూ చక్కర్లు కొట్టింది. ఇదంతా కూడా అందరికీ తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఆర్థిక శాఖకు చెందిన అనేక మంది ఉన్నతాధికారులు ముఖ్యంగా ఢిల్లీలోనే తిష్టవేసి ఎంతవరకు వీలైతే అంతవరకు అప్పులు రాబడదాం అనే ప్రయత్నాలు, ఒక్కరి మాటలో చెప్పాలంటే విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే దీనికి సంబంధించి మొత్తానికి కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన లాబింగ్ అనేది ఫలించింది. కేంద్రం జగన్మోహన్ రెడ్డి సర్కారుకు అనుకూలంగా అప్పుల విషయంలో మీ ఇష్టం, మీరు ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేసుకోండి, మీకెందుకు మేమున్నాం, మీకు ఎన్ని వేల కోట్లు అప్పులు కావాలంటే అన్ని వేల కోట్లు అప్పులు ఇచ్చేస్తాం, మీరు ముందుకెళ్ళిపోండి అంటూ అప్పుల విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తోంది కేంద్ర సర్కార్. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే అప్పులు గతంలో ఏ ప్రభుత్వం చేయలేదా అంటే, చంద్రబాబు నాయుడు టైంలో కూడా అప్పులు చేశారు, కానీ అప్పులు అప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు చేశామంటూ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు అలా రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు చేయడం వల్ల ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదని చెప్పేసి ఇప్పుడు అప్పులు తీసుకొచ్చి మరీ సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేస్తుంది, సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇలా మొత్తానికైతే కారణాలు ఏమైనా ఏపీ కోసం పోటీ, ఏదైతే ఏపీ కోసం పోటీపడి మరీ అప్పులు తీసుకొచ్చారు, తీసుకొస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఏం జరుగుతుందంటే, కేంద్ర ప్రభుత్వం గతంలో అంటే ఒక 2 నెలల క్రితం వరకు కూడా అప్పుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టింది. అరే ఇలా కుదరదు, మీరు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసుకుంటూ పోతున్నారు, వచ్చే ఆదాయం ఎంత, మీరు చేస్తున్న అప్పులేంటి, పరిధి దాటిపోతుంది, నిబంధనలకు విరుద్ధంగా మీరు వ్యవహరిస్తున్నారు, కాబట్టి మీకు ఏదైతే అప్పులు ఇచ్చేది లేదంటూ కూడా కేంద్రం పట్టుబట్టింది. ఒకనొక టైంలో అప్పులు కూడా పట్టని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ సందర్భంలో ఒక 2 నెలల పాటు తీవ్రంగా ఇబ్బంది పడిన పరిస్థితి కనిపించింది. ఉద్యోగుల జీతాలు కూడా ఎలా చెల్లించాలని ఒక అయోమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న పరిస్థితి. కానీ ఆ తర్వాత ఎట్టకేళ్లకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి తీవ్రస్థాయిలో లాబింగ్ చేశారు, నిర్మలా సీతారామన్ కలిశారు, నరేంద్ర మోదీతో మాట్లాడారు, ఆ తర్వాత ఆర్థిక శాఖకు చెందిన, ఢిల్లీలో ఆర్థిక శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా కలిసి మా పరిస్థితి ఇది, మాకు అప్పులు కావాల్సిందే, అప్పులు లేకపోతే ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చేయలేము, ప్రభుత్వాన్ని నడపలేము, ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా చెల్లించలేము, కాబట్టి మీరు అప్పు ఇవ్వాల్సిందే అంటూ కూడా పట్టుబట్టి కూర్చుంది. అంతేకాదు, ఇంత ఈ విధంగా ఏ హామీల గురించి కూడా పట్టుబట్టని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుల కోసం మాత్రం కేంద్రాన్ని మెడలు వంచినంత పరిస్థితి చేసింది. పోలవరం గురించి, ప్రత్యేక హోదా గురించి, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి, ఇలా అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. వీటి గురించి కేంద్రాన్ని ఇంత స్థాయిలో ఒత్తిడి చేసింది ఎక్కడా కూడా ఈ 2 ఏళ్లలో లేవు. కానీ రాష్ట్రానికి కావాల్సిన అప్పుల విషయంలో మాత్రం ముక్కు పిండి మరీ కేంద్రాన్ని ఒప్పించిన పరిస్థితి. అయితే కేంద్రానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో ప్రత్యామ్నాయంగా మరో పార్టీకి మద్దతు తెలిపే అవకాశం లేదు, కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాల్సిందే. ఈ నేపథ్యంలో మొత్తానికైతే కాస్త పట్టు పట్టినా కానీ మొదట్లో, ఆ తర్వాత పట్టు సడలించుకుంది, పంతం సడలించుకుంది. తాజాగా జరిగిన వరాల జల్లులే, తాజాగా కేంద్రం కురిపించిన వరాల జల్లులే దీనికి కారణంగా చెప్పవచ్చు. ఏదైతే ఈ మధ్యకాలంలో ఒక 2 రోజుల క్రితమే రుణం సంబంధించి రుణం తీసుకునే పరిమితుల్లో సడలింపు విధించింది కేంద్ర ప్రభుత్వం ఏపీకి సంబంధించి. ఆ సడలింపు విధించిన 48 గంటల్లోనే ఆ మూలధన వ్యయం ఏదైతే ఉందో, ఆ మూలధన వ్యయానికి సంబంధించి కూడా దాదాపు 27 వేల కోట్ల రూపాయల మూలధనం ఉండాల్సింది, దానిని 26 వేల కోట్లకు తగ్గించింది. అందులో 20% ఖర్చు చేస్తే చాలు, ఏదైతే అందులో 20% ఖర్చు చేస్తే చాలు తిరిగి 3 నెలల్లో మళ్ళీ రుణం తీసుకోవచ్చు అనేది ఒక వెసులుబాటు అయితే కల్పించింది. దీంతో
2,000 కోట్ల రూపాయలు ఏపీకి ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు వచ్చాయి. అది కూడా రిజర్వ్ బ్యాంకు ఈ మధ్యకాలంలో ఏదైతే రిజర్వ్ బ్యాంకు షూరిటీ వేలంలో జరిగిందో ఆ వేలంలో 2,000 కోట్ల రూపాయలు అయితే రాబట్టగలిగింది. 1,000 కోట్లు 18 సంవత్సరాల పాటు 7% వడ్డీ, మరొక 1,000 కోట్లు 20 సంవత్సరాల పాటు 7.2% వడ్డీతో అయితే 2,000 కోట్లు వచ్చాయి. అంతేకాదు రాబోయే రోజుల్లో కూడా ఇంకా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలంటే సునాయాసంగా ఏపీ ప్రభుత్వం 1,000 కోట్లైనా తెచ్చుకునే విధంగా ఆ వెసులుబాటు కల్పించింది కేంద్రం. ఈ విధంగా అప్పుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి మీ ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేయండి, మీ వెనక మేమున్నాం అంటూ కూడా ఒక భరోసానిచ్చింది. నిజంగా ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి విషయంలో కూడా కేంద్రం సహకరిస్తే బాగుండు. మనం అనుకున్న సమస్యలు అనేక ఉన్నాయి, ఈ సమస్యల విషయంలో కూడా కేంద్రం ఇలా సహకరిస్తే బాగుండు. కేవలం అప్పుల విషయంలోనే ఇలా సహకరించకపోతే అది భారం ప్రజల మీద పడుతుంది, ఆ వడ్డీ ప్రజలే కట్టాలి రేపొద్దున కోట్లాది రూపాయలు. ఇప్పుడు గతంలో ఆ ప్రభుత్వం చేసిందని ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిందని ఇష్టానుసారం అప్పులు చేసుకుంటూ పోతే ఆ నెత్తిన పడేది రేపొద్దున ప్రజల నెత్తి మీదే. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం కేంద్రం దగ్గర చెప్పిన మాట ఒకటే, మీరు ఇచ్చే డబ్బులు మేము సంక్షేమ పథకాలకు అమలు చేస్తాం, అంటే పథకాల రూపంలో మేము జనాల అకౌంట్లోకి వేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, ఆ డబ్బు తిరిగి ఖర్చు పెడతారు, తిరిగి అదే డబ్బు మళ్ళీ ప్రభుత్వానికి చేరుతుంది. అది పన్నుల రూపంలో అవ్వనండి, మద్యం అవ్వండి, ఇంకా వేరే రకంగా ఎలా అయినా కానీ ఆ డబ్బులు ప్రజలు ఖర్చు పెట్టుకుంటారు, తిరిగి మళ్ళీ అది ప్రభుత్వానికి వస్తుంది. ఈ విధంగా ఆర్థిక లోటు అనేది మేము భర్తీ చేయగలుగుతాము, దాంతోపాటు ఇంకా మరింతగా ఆదాయం పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి మీరు అప్పులు ఇవ్వండి ప్లీజ్ అని కేంద్రాన్ని బతిమిలాడింది. మొత్తానికి కేంద్రం ఒప్పుకుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి 2 సంవత్సరాల కాలంలో పెద్దగా చేసిందేం లేకపోయినా అప్పుల విషయంలో మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, అండగా నిలబడింది. ఏదైతే ఇప్పటివరకు కూడా ఏపీ అప్పులు చేసేస్తుంది, హద్దు మీరుతోంది, ఇది సరైన పద్ధతి కాదంటూ హెచ్చరించిన కేంద్రం తాజాగా యూటర్న్ తీసుకుంది. దీనికి కారణాలు ఏంటని మీరు అనుకుంటున్నారు, మనకేంట్లే వాళ్ళు అప్పులు చేసుకుంటే ఆ రాష్ట్రం ఏదైతే మనకేంటని ఆలోచిస్తుందా? రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించిందా? ఏదైతే ఇప్పటివరకు కూడా ఏపీలో ఇప్పటికే అప్పుల కుప్పలా ఏపీ మారుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం ఇంకా ఓకే అంటే రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగే ఉంది, 1,000 కోట్లైనా అప్పు తీసుకొచ్చేయచ్చు, రాబోయే రోజుల్లో 1,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేయచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, అప్పుల విషయంలో నిబంధనలను సడలించడం, మూలధన వ్యయాన్ని తగ్గించడం, ఏదైతే సునాయాసంగా ఏపీకి అప్పులు పుట్టేలా చేయడం, ఓ పట్టుబట్టి ఇన్నాళ్ళు పట్టుబట్టిన కేంద్రం ఒక్కసారిగా అప్పుల విషయంలో పట్టు సడలించడం, తలొగ్గడం, దీనికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు కారణమవ్వచ్చు అంటారు? ఈ విధంగా ఏపీని మీ ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేసుకోండి, వెనక మేమున్నామంటూ కేంద్రం చెప్పడం వెనుక మతలబేంటి? ఈ విషయంపై కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం చెప్పొచ్చు. ఇది వాళ్ళ థర్డ్ వాయిస్. నమస్తే.